ICC World Test Championship Final ఓటమి అనంతరం వెస్టిండీస్ టూర్ కి ఎంపిక చేసిన జట్టులో సీనియర్ బ్యాటర్ చేతేశ్వర పుజారాకి చోటు దక్కలేదు. WTC ఫైనల్లో టీమిండియా బ్యాటింగ్ యూనిట్ ముక్కుమడిగా ఫెయిల్ అయినా పుజారాని మాత్రమే ఎందుకు బలిపశువు చేశారంటూ ఫైర్ అయ్యాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. చేతేశ్వర పుజారాని ఎందుకు తప్పించారు? భారత బ్యాటింగ్ యూనిట్ మొత్తం ఫెయిల్ అయినప్పుడు అతన్ని మాత్రమే ఎందుకు బలిపశువుని చేశారు అంటూ తీవ్ర విమర్శలు చేశాడు సునీల్ గవాస్కర్. విరాట్ కోహ్లీ బాగా ఆడాడా? రోహిత్ శర్మ ఏమైనా బాగా ఆడాడా? అలాగే శుభమన్ గిల్ కూడా వరగబెట్టింది ఏమీ లేదని చేతేశ్వర పుజారా ఎన్నో ఏళ్లుగా టీమిండియాకి ఓ నమ్మకమైన సైలెంట్ బ్యాటర్. అతను 100కు పైగా టెస్టులు ఆడి టీమ్ కి ఎన్నో విజయాలు కూడా అందించాడు. కేవలం అతని సోషల్ మీడియాలో మిలియన్ ఫాలోవర్లు లేరనే ఉద్దేశంతోనే పుజారాని తప్పించారని అనిపిస్తుందని సునీల్ గవాస్కర్ అన్నాడు. పుజారాని తీసేసిన ఎవరు అడగరు. అదే విరాట్ కోహ్లీనో రోహిత్ శర్మనో పక్కన పెడితే ఫ్యాన్స్ గగ్గోలు పెడతారు. చాలా మందికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. సరే, ఫైనల్లో ఫెయిల్ అయ్యాడని పుజారాని పక్కన పెట్టారని అనుకుందాం. మరి మిగిలిన వారిని ఎందుకు సెలెక్ట్ చేశారు? అయినా టీమ్ ని ప్రకటించేటప్పుడు సెలక్షన్ కమిటీ మీడియా సమావేశం ఎందుకు పెట్టలేదు? వాళ్ళు వేసే ప్రశ్నలకు సెలక్షన్ కమిటీ దగ్గర జవాబు లేనట్టే కదా. ఈ రోజు 39-40 ఏళ్లు వచ్చే వరకు టెస్టులు ఆడుతున్నారు. పుజారా కూడా 4 ఏళ్ల కెరియర్ ఉంది. అజింక్య రహనే తప్ప WTC ఫైనల్లో ఏ బ్యాటర్ కూడా సరిగ్గా ఆడలేదు. అయినా పుజారాను మాత్రమే టార్గెట్ చేసి చేతులు దులుపుకోవడానికి కారణం ఏంటో సెలెక్టర్లే చెప్పాలంటూ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తెలిపాడు.